జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ డొక్క సీతమ్మ పేరు మీద భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. ఇసుక కార్మికుల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామంటున్న జనసేన నేత పంతం నానాజీతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు భవన నిర్మాణ కార్మికులకు అయితే మాత్రం అల్పాహారం నిర్వహించారు. డొక్కా సీతయ్య గారి పేరుతో ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం మన వద్ద తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు వారిని అడిగి మరింత సమాచారం తీసుకుందాం. సార్, చెప్పండి, ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి డొక్కా సీతయ్య గారి పేరుతో మీరు అల్పాహారం నిర్వహించారు, అసలు దానికి గల ముఖ్య కారణం ఏమనుకుంటున్నారు మీరు? మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ డొక్కా సీతమ్మ గారు, అంటే ఆవిడ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఆవిడ అన్నదాతగా ప్రసిద్ధి చెందినటువంటి ఆమె, ఆకలిని ఏ రోజు ఎవరు వచ్చినా సరే ఎంత అర్ధరాత్రైనా భోజనం పెట్టినటువంటి మహిళ, ఆవిడ పేరు మీదగా పెట్టినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆకలి చావులకి స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటుంటే అది తట్టుకోలేక ఒక హృదయంతో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. లాంగ్ మార్చ్ విశాఖపట్నంలో పెట్టడం, దానికి అఖిలపక్షం అన్ని పార్టీలు మద్దతుతోటి చేయడం, వారి యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తేయడానికి పెట్టడం జరిగింది. ప్రభుత్వం దాని మీద ఒత్తిడి ఫీల్ అవ్వడం జరిగింది. కొంతమందికి అయితే ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి కొంతమంది ఒక దాదాపు 30-35 మంది ఉంటే 5-6 గురికి ఈవేళకి 5 లక్షలు చెప్పిన రిలీజ్ చేశారు. ఇవాళ ఈస్ట్ గోదావరిలో అయితే 3 మరణించారు. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా దాని మీద ఎటువంటి స్పందన చేయట్లేదు. దాని మీద నిన్నటి నుంచి కూడా మేము దీక్షలు చేస్తూ ఉన్నాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఈరోజు కార్యక్రమం అయితే ఎవరైతే ఆకలితో ఉన్నారో వారు ఆకలి తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ప్రతి ఒక్క చోట వీలైన చోట అల్పాహారం పొద్దుటే పనుల్లోకి వెళ్ళే టైంలో, అలాగే మధ్యాహ్నం భోజనం కార్యక్రమం పెట్టి ఎంతో కొంత వాళ్ళకి ఊరట, అదే పూర్తిగా మనం చేయలేం కానీ ఎంతో కొంత ఊరట మేము ఉన్నామన్న భరోసా ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం మీద కూడా ఒక ఒత్తిడి తేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో సుమారు భవన నిర్మాణ కార్మికులేటి దాని అనుబంధంగా దాని మీద ఆధారపడ్డ వ్యక్తులేటి 1 కోటి మంది ఉన్నారు. వారి యొక్క అందరి బాధ్యత ఆయన భుజాన్ని వేసుకుని ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఈ రోజు దాకా ప్రభుత్వం నుంచి పెద్దగా చలనం లేదు. గత 5-6 నెలలుగా ఇసుక లేని పరిస్థితుల్లో ఈవేళ ఏదో కొత్తగా చట్టాలు చేసి 6 నెలల నుంచి వీళ్ళు వైసీపీ కార్యకర్తలు నాయకులు దోచుకున్న ఇసుకలే ఈవేళ కొత్తగా చట్టాలు చేసి 2 సంవత్సరాలు చేయాలని చెప్పి కొత్తగా దొంగలు పడ్డ 6 నెలలకు చేసిన కార్యక్రమం అయితే ప్రభుత్వంలో కనపడుతోంది. ఈ ఒక్క భవన నిర్మాణ కార్మికుల సమస్య కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మీద ఏ సమస్య మీద అన్నా సరే ఒత్తిడి వేళ తెలుగు భాషని మనకు దూరం చేసి సంస్కృతి కనపడుతోంది. ఏ దేశం వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా వాళ్ళ మాతృభాషను వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈవేళ తెలుగు భాషనే తీసేద్దామన్న ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అలాగే ఏ సమస్య మీద అన్నా సరే ఆయన పోరాడటం జరుగుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంటే వీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, పవన్ కళ్యాణ్ గారు ఎలా నడిచారు అలా నడిచారు స్టేజ్ మీద తుమ్మారు దగ్గారు ఇటువంటి కాన్సెప్టే తీసుకుని ఆ మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను, మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, చేతనైతే ప్రజలకు సహాయం చేయండి లేదా రాజీనామాలు చేసి మీ ఇళ్ళ దగ్గర కూర్చోండి. మీ నాయకుడు జైలుకి బెయిల్కి మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నాడు, దాని మీద నేనే చెప్పలేదు ఆ మాట, మీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారే చెప్పారు. జైలుకి బెయిల్కి మధ్యలో ఊగుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. ఒక పార్టీ నాయకుడిని కలవాలంటే జైలుకి వెళ్ళి కలాలా అని చెప్పి అడిగిన కన్నబాబు గారు ఇవాళ దురదృష్టవశాత్తు ఆయన మంత్రివర్గంలోనే ఉండి పనిచేస్తూ ఉన్నారు. తిరిగి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి చెప్తా ఉన్నారు, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అయ్యా ఒక మనిషి ఒక పెళ్లి ఫెయిల్ అయితే ఇంకొకరు పెళ్లి చేసుకోవడం ఏదో జరుగుతుందంటే ఎంతో బాధాకరమైన విషయం, ఆ బాధని మీరు అర్థం చేసుకోవాలి అంతే తప్ప దాన్ని హేళన చేయకూడదు. ప్రతి ఇంట్లోని మీళ్ళల్లోని మాయళ్ళల్లోనూ కూడా అటువంటి సమస్యలు ఉంటుంటాయి. పెళ్లి సరదా కాదు ఎవరికి కూడా పాడు చేసుకోవడానికి, అది గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఆయన ఎలా నడిచాడు అలా నడిచాడు తుమ్మాడు దగ్గాడు ఈ మాని ప్రజలకి పనికొచ్చే కార్యక్రమాలు చేయమని మెత్తున్నాం. ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా
మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ప్రజల్లో మేము ఉన్నాం. ఖచ్చితంగా మీరు మంచి పనులు చేస్తే మేము ఖచ్చితంగా మీ వెనకాల ఉంటాం, మేము సమర్థిస్తాం. కానీ తప్పుడు పనులు చేస్తే మటుకు ఖచ్చితంగా నిలదీస్తాం, తెలియజేస్తాం. మొత్తం చూస్తే 5 నెలల నుంచి కార్మిక వ్యవస్థకి అయితే ఇసుక లేకైతే మొత్తం వాళ్ళ పనులు లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. మరి కానీ మొత్తమే చూస్తే వీరికైతే మొత్తం కార్మిక వ్యవస్థకి అయితే మాత్రం పనులు కల్పించాలంటే ఇసుక రావాలి. ఈ యొక్క బాధలు చూసి మేమైతే ఈ అల్పహారాన్ని నిర్వహించామని చెప్పి అయితే ఇక్కడ పంతనాలు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్.